వాడి వాడి పోని చిగురంత ఆశమతిలో నరేగి చిరునవ్వు మాసిపోని. తిరిసే తిరిసే మొగలి రేగులు, తిరిసే తిరిసే మొగలి రేగులు, తిరిసే తిరిసే మొగలి రేగులు, తిరిసే మొగలి రేగులు, మొగలి రేగులు, మొగలి రేగులు, మొగలి రేగులు, మొగలి రేగులు, మొగలి రేగులు. ధర్మన్న ఇక్కడ ఉంటాడని పూజార్తతో చెప్పారుగా, మరి ఇక్కడ కూడా లేడేంటి? ఎక్కడున్నాడు? తెలీదు. ఎప్పుడు వస్తాడు? అన్నయ్య మరణంలో వదిలేసి వెళ్ళిపోయాడు కదా సత్యన్నయ్య. నువ్వు ఊరుకోదయా ప్లీజ్. వదిలేసి వెళ్ళిపోయాడా? ఎక్కడికి? చూపెట్ చెప్పకుండా వెళ్ళిపోయాడు కదా. ఎక్కడికి వెళ్ళాడో ఎలా తెలుస్తుంది? శతబ్దయా. అంటే అన్నయ్య ఇక్కడ రాడా? రాడు. చెప్పాను కదా అన్నయ్య చాలా చెడ్డవాడని. విల్ యు జస్ట్ షట్ అప్. అన్నయ్య లేకుండా ఎట్లా? లేవు వెళ్ళు. వెళ్ళమన్నాను కదా. అరే మా దగ్గర లేవు, నీకే ఇవ్వాలి వెళ్ళు. అంకుల్ బాబు మన దగ్గర డబ్బులు లేవా? ఇవే ఉన్నాయి, మిగతావన్నీ టికెట్స్కి టిఫిన్స్కి అయిపోయాయి. నాకు భయం వేస్తుంది, ఊరికి వెళ్ళిపోదాం అన్నయ్య. అక్కడికి వెళ్ళాలన్నా డబ్బులు కావాలిగా. కనీసం స్కూల్ దాకా వెళ్ళడానికి ఆటో చార్జెస్ కూడా లేవు. నడుచుకుంటా వెళ్ళొచ్చు కదా. నడుచుకుంటున్నా, ఎంత దూరమో తెలుసా? ఇక్కడి నుంచి ఆటోలోనే గంట పడుతుంది, నడవలేం. రాజుకి ఫోన్ చేయన్నయ్యా. నా దగ్గర నంబర్ లేదు. ఎప్పుడు అన్నయ్య అందరికి ఫోన్లు చేస్తాడు, అన్నీ తనే మేనేజ్ చేస్తాడు, నాకేం తెలీదు. అసలు ఎందుకు ధర్మన్నయ్య వెళ్ళిపోయాడు? బా ఎన్నిసార్లు చెప్పాలి, ధర్మన్నయ్య చెడ్డాడు, అందుకే మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. చాలదయ్యా, ముందు మనకి డబ్బులు కావాలి. రాధని కలవాలన్నా, కనీసం అన్నం తినాలన్నా మనకి డబ్బులు కావాలి. ఎలా వస్తాయి దాని గురించి ఆలోచిద్దాం. అన్నయ్య, ఒకసారి ఇంట్లో డబ్బులు లేకపోతే అమ్మ నాన్నకి తన గాజులు ఇచ్చి ఇవమ్మి డబ్బులు తీసుకురండి అని చెప్తుంటే నేను విన్నాను. ఇప్పుడు మనం కూడా అట్లాగే ఏదైనా అమ్మచ్చు కదా. అవును అమ్మచ్చు. నీ చేయి నువ్వు శాంతి. ఆహా, ఈ చేయి నాకు నానమ్మ ఇచ్చింది, ఇది వద్దు.
కమ్మలున్నాయిగా ఇది తీసుకో. అక్కడ కొనర్రా, అమ్ముతారు. అవి అమ్మే షాపులు, మనం కొనే షాపులు చూడాలి. అవి ఎక్కడుంటాయి? బ్యాంక్. ఆ రోజు నాన్న బ్యాంక్ నుంచి డబ్బులు తెస్తా అన్నారు. అవును, బ్యాంక్లో ఇస్తారు. బ్యాంక్ ఎక్కడుంది? ఏమో, వెతుకుదాం రా. ఈ బ్యాగులు తీసుకునే వెతకాలా? వద్దన్యా, చేతులు నొప్పడుతున్నాయి. శాంతి బ్యాగులు చూసుకుంటూ ఇక్కడే ఉంటుంది, మనం వెళ్దాం. అవును శాంతి, నువ్వు ఇక్కడే ఉండు, మేం వెళ్ళొచ్చేస్తాం. అమ్మో ఒక్కదాన్నా, వద్దు, నేను వస్తాను. నిజంగానే ఇవి వేసుకోవాలి తిరగాలంటే కష్టం శాంతి. నాకు భయం అన్నయ్యా. భయం ఎందుకు? ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా. ఏం కాదు, మేము ఇవి అమ్మి వెంటనే వచ్చేస్తాం. తర్వాత ఆటోలో రాధా దగ్గరికి వెళ్ళిపోదాం, సరేనా? సరే, త్వరగా వచ్చేయండి. వచ్చేస్తాం, నువ్వు ఇక్కడి నుంచి కదలకు, ఇక్కడే ఉండు. అదిగో బ్యాంక్, పద. మాకు డబ్బులు కావాలి. ఇవి తీసుకొని డబ్బులు ఇవ్వండి. ఇవెక్కడివి? మావే, మా దగ్గర డబ్బులు అయిపోయాయి, ఇవి అమ్మేద్దామని వచ్చాం. డబ్బులు ఇవ్వండి ప్లీజ్. ప్లీజ్ సార్. ఏంటి, ఎవరు వీళ్ళు? గోల్డ్ అమ్ముతారట, డబ్బులు కావాలట. ఏంటి? మా ఊరు నుంచి వచ్చేసరికి డబ్బులన్నీ అయిపోయాయి. మా చెల్లి కమ్మలు తెచ్చాం, ఇవి తీసుకొని డబ్బులు ఇవ్వండి. మీ అమ్మ నాన్న ఎక్కడుంటారు? లేరు, చనిపోయారు. మీ ఇల్లు? ఊర్లో ఉంది, కానీ అది కూడా ఇప్పుడు లేదు. సరే రా బాబు, రామ్మా. అలా కూర్చో, ఇక్కడే కూర్చోండి. కొంచెం సేపు అయ్యాక డబ్బులు ఇస్తా. త్వరగా ఇవ్వండి సార్ ప్లీజ్. ఇస్తా, ఇస్తాగా.
వాళ్ళేంటి ఇంకా డబ్బులు ఇవ్వట్లేదు, కమ్మలు ఇచ్చేమను వేరే బ్యాంక్ వెళ్దాం. నువ్వు ఊరుకోరా, వాళ్ళు ఇస్తామన్నారు కదా. ఇంకా పోలేదా బాబు? ఫ్రెండ్స్ వస్తారు, వెయిట్ చేస్తున్నాను. వాళ్ళని తీసుకుని ఇంటికి వెళ్ళాలి. ఈ పార్టీకి వచ్చేయాల్సింది, ఇంకా రాలేదు ఎందుకో. నువ్వు పోయేప్పుడు చెప్పు. అలాగే. రండి సార్, నేనే ఫోన్ చేశాను. వాళ్ళే రండి సార్, రండి. రింగులిచ్చి డబ్బులు ఇవ్వమని అడిగారు. మా అమ్మా నాన్న చనిపోయారు, అన్న వదిలేసి వెళ్ళిపోయాడు అని ఏవేవో కథలు చెప్తున్నారు. దొంగతనం చేశారేమోనని మా అనుమానం. ఏమ్రా, ఇంతప్పటి నుంచే దొంగతనాలా? యాడ నేర్చుకున్నారా ఇవన్నీ? చూడ్నీకి మంచిగానే ఉన్నారు కదా, ఏం పనులు? ఎవరి నుంచి దొంగిలించినారా? మేం దొంగతనం చేయలేదండి, ఇవి మా చెల్లివి. అవి మావే. ఎన్నిసార్లు అడిగినా అదే చెప్తున్నారు. వీళ్లతో నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు, నడవరా. ఎక్కడికండి? స్టేషన్ దగ్గర మా చెల్లి ఉంది. ముందు మా స్టేషన్ కి నడవరా, అక్కడ ఆ స్టేషన్ దగ్గర ఎవరున్నారో తర్వాత తెలుస్తుంది. నడు, బంగారం తీసుకొచ్చినారా? ఏడుస్తున్నావు? భయపడకు, నేనేం జయ్యా. వాళ్ళు రాలేదా? ఆ పోరళ్ళు ఇంకా రాలే. ఎవరు వాళ్ళు? నీకేమైతారు అన్నలా? ఏడికి పోయిండ్రు? మా దగ్గర డబ్బులు తీసుకురావడానికి వెళ్ళారు. పైసలా? యాడికెళ్ళి తెస్తారు? బ్యాంక్ నుంచి నా కమ్మలు ఇచ్చి డబ్బులు తెస్తారు. మీ అమ్మ అయ్యా ఏడున్నారు? లేరు, చనిపోయారు. నానమ్మ కూడా చనిపోయింది. పెద్దన్నయ్య చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను, సత్యన్నయ్య, దయన్నయ్య
మేము ముగ్గురమే ఉన్నాం. ముగ్గురు లేరు, నువ్వు ఒక్కదానివే ఉన్నావు. ఈ అన్నలు ఇద్దరు కూడా పోయినరు, నీ రింగులు తీసుకొని పారిపోయినరు. ఏం కాదు, అన్నే వాళ్ళు వస్తారు. నేను ఇంతున్నప్పుడు మా అయ్య నన్ను ఇడిగి తెచ్చిండు, ఇప్పుడే వస్తా ఈడనే ఉండు అని పోయిండు. నేను ఇంత పెద్దగైనా ఇప్పటిదంకా రాలే. మీ అన్నలు కూడా రారు, నువ్వు ఈడ ఎంతసేపు కూర్చున్నా రారు. వస్తారు అన్నే, తప్పకుండా వస్తారు. సరే నువ్వే చూసుకో వస్తారో రారో. ఏ చల్ ఇదర్ క్యా కర్ రహే, చల్ యహాన్ సే చలో చలో. మొగలి రేకులు, మొగలి రేకులు, మొగలి రేకులు.